హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ పోటీపై జనసేనలో క్లారిటీ వచ్చింది. ప్రధానంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై పవన్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా గాజువాక, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రజాపోరు యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఉత్తరాంధ్రపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ గాజువాక నుంచి పోటీ చేయొచ్చని జనసేన నేతలు భావిస్తున్నారు. పవన్ ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, అంతేకాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలను ఎలా గెలిపించాలి అనే ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అటు వామపక్ష నేతలతో కూడా పవన్ సమావేశమయ్యారు. పవన్ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజువాక, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో జనసేనకు 100,000కు పైగా సభ్యత్వం రావడం వల్ల అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు సొంత సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువగా ఉండడంతో ఆ స్థానాల్లో పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పవన్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అయితే జనసేన కార్యకర్తలు కూడా అటు గాజువాక నుంచి లేదా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.